హాయ్ అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మాయలేడి కథలో ఉన్నాం మనం పన్నెండవ భాగంలో ముందు భాగంలో జరిగినది మోహన్ రావు అనే వ్యక్తి కిన్నెర తండ్రి అయిన సత్యంతో మాట్లాడడానికి వచ్చి భోజనానికి వస్తాడు అక్కడికి కిన్నెరతో పాటు లహరి కూడా భోజనానికి వస్తుంది అక్కడ లహరిని చూసి ఎక్కడో చూసినట్టు ఉంది అని అంటాడు మోహన్ రావు లహరి తల్లిదండ్రుల పేర్లు అడుగుతాడు తెలుసుకొని నిరుత్సాహపడతాడు నా భార్య మాధవి కూడా ఇలాగే ఉంటుందని చెప్తాడు సత్యానికి తన భార్య చక్రపాణి అనే వ్యక్తితో వెళ్ళిపోయిందని తెలియచేస్తాడు అప్పుడు తొమ్మిది నెలల గర్భవతి అని కూడా చెప్తాడు మోహన్ రావు వారసుల్ని కనిపెడితే సత్యం ఏది కోరితే అది ఇస్తానని అంటాడు మోహన్ రావు ఇలా సాగుతోంది కథ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం హలో చక్రపాణి ప్రింటింగ్ ప్రెస్లో వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొని డబ్బు చెల్లించేసి మెట్లు దిగుతున్న అమృతరావు గారు ఉలికిపాటుతో చూశాడు తన వయసే ఉన్న అతడు తన కేసు ఎగాదిగా చూస్తూ కనిపించాడు నా పేరు ప్రసాదరావురా గుర్తుపెట్టలేదా అబ్బా ఎన్నాళ్ళకి చూశాను రా అసలు పానివేనా కాదా అని డౌట్ వచ్చింది కానీ ఇంతప్పటి నుండి అంత అయ్యే వరకు కలిసి చదువుకున్నాం ఎలా మర్చిపోయావురా అన్నాడు ప్రసాదరావు సారీ నా పేరు అమృతరావు మిమ్మల్ని చూసిన గుర్తులేదు తడబాటు లేకుండా అన్నాడు రావుగారు బహుశా పేరు మార్చుకుని ఉంటావు నువ్వు చక్రపాణివేనని నాకు ఖచ్చితంగా తెలుసు చిన్నప్పటి నుండి ఆడాం పాడాం కలిసి చదువుకున్నాం అన్నాడు లేదండి నా పేరు అమృతరావే బహుశా మీ ఫ్రెండు నాలా ఉంటాడేమో నీలా ఉండడం ఏమిటి నువ్వే చక్రపాణి అయితే అతడు చనువుగా రావుగారి భుజం చరిచాడు చాలా ఏళ్ళకి చిన్ననాటి స్నేహితుడివి కలిసావు కదా అని నేను ఆనందపడిపోతుంటే చక్రపాణినే కాదంటావే విజయవాడలో మనం గవర్నర్ పేటలో ఉండేవాళ్ళం అన్నాడతను లేదండి నాది హైదరాబాదే విజయవాడ కాదు సరే మీ అమ్మగారు లలితమ్మగారు మీ చెల్లెళ్ళు స్వాతి జ్యోతి అయినా గుర్తున్నారా అడిగాడు నాకెవరు అమ్మ చెల్లెళ్ళు లేరు ఇక వదిలిపెడతారా ఉద్విగ్నతను బలవంతంగా అణచిపెడుతున్నట్టుగా అతడి దవడలు బిగిశాయి పోతున్న ఆటోను హడావిడిగా ఆపి చప్పున ఎక్కి పోని అన్నాడు ఆటో వెళ్ళిపోయింది సత్యం కారు ప్రసాద్ పక్కన ఆగింది ఏమన్నాడు అడిగాడు తన పేరు అమృతరావు ఈ ఊరేనని అన్నాడు లేచిపోయి వచ్చి మారుపేర్లతో బ్రతుకుతున్న వాళ్ళు అంత తేలిగ్గా బయటపడలేరులే ఈసారి మరోవైపు నుండి ప్రయత్నిద్దాం కారెక్కు అన్నాడు సత్యం ఆటో ఛార్జీ చెల్లించి ఇంట్లోకి వచ్చారు రావుగారు పెళ్లి పత్రికలు వచ్చేసినట్టున్నాయే బాగా వచ్చాయా సంబరంగా అడిగింది యశోద అచ్చుతప్పులు పడ్డాయి కూర్చొని దిద్దాలి అన్నాడు యశోద కట్ట విప్పి ఓ పత్రిక చదివింది శ్రీ అమృతరావు జ్యేష్ఠ పుత్రిక వెదవ ఇలా కొట్టాడేమిటండి పత్రిక అన్నది పెళ్ళిళ్ళ సీజను రాత్రి పగలు వర్క్ అవుతోందట ప్రెస్లో నిద్రమతులో కంపోజ్ చేసి ఉంటాడు వర్కరు అన్నాడు ప్రెస్ ప్రొప్రైటర్ ఏం చేస్తాం కూర్చొని దిద్దాలి అన్నారు రావుగారు నేను దిద్ది పెడతా నాన్నగారు రాధా అంది అలాగే తల్లి ఫ్రెండ్స్కి పంచడానికి కిన్నెరక్క వేరే కార్డ్స్ కొట్టించిందిగా కార్డ్స్ ఎంత కాస్ట్లీగా ఉన్నాయనుకున్నారు గోల్డ్ కలర్ లెటర్స్లో అందంగా ఎంత ముద్దొస్తుందో అంది రాధ డబ్బున్న పిల్ల కదా ఏం చేసినా కాస్ట్లీగా చేస్తుందమ్మా అన్నారు రావుగారు డబ్బున్న వాళ్ళందరికీ భారీ మనసు ఉంటుందా భారీగా ఖర్చు పెడతారా ఈ పిల్లకి తండ్రి రక్తంలోదో తల్లి రక్తంలోదో చాలా మంచి బుద్ధి వచ్చింది అంది యశోద మొదటి పత్రిక వెంకటేశ్వర స్వామి పేరున రాయండి సాయంత్రం చిక్కడపల్లి వెళ్ళి స్వామివారికి పత్రిక సమర్పించి అర్చన చేయించి వద్దాం ఆ స్వామి కరుణ లేనిదే ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరగదు అంది యశోద అలాగే యశోద మొదటి అచ్చుతప్పులు దిద్ది మూలలకు పసుపు కుంకుమలు అంటించి పత్రిక మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి పేరు రాశారు రావుగారు సాయంత్రం దంపతులిద్దరూ పత్రిక తీసుకుని చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వెళ్లారు కొబ్బరికాయ కొట్టడానికి స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించడానికి టికెట్ కోసం క్యూలో నిలబడ్డారు అమృతరావు గారు ఈలోగా ప్రదక్షిణలు కానిద్దామని గుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది యశోద రెండు ప్రదక్షిణలు అయ్యాక రావుగారు కూడా వచ్చి కలిశారు ఇద్దరూ పదకొండు ప్రదక్షిణలు పూర్తి చేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి ఇప్పించారు ఇద్దరూ కలిసి వెళ్లి పత్రికను పూజారి చేతికి అందించారు ఆయన పత్రికను స్వామివారి ముందుంచి పూలు అక్షింతలు చల్లి ఏవో మంత్రాలు చదివారు ఆశీర్వదిస్తున్నట్లుగా తర్వాత దంపతులకు శటగోపం పెట్టి ఇచ్చారు పూజారి ఇచ్చిన కొబ్బరి చిప్ప అందుకొని మండపంలో ఓ ప్రక్కగా వచ్చి కూర్చున్నారు ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరగడమంటే మానవ మాతృలకు సాధ్యమయ్యేది కాదు దానికి దైవసంకల్పం కూడా తోడు కావాలి ఎందుకంటే పిల్లను చేసుకుంటున్న వాళ్ళు మనలా బీదవారు కాదు ఎంతో ఉన్నతులు పెద్ద హోదా ఉన్నవాళ్లు పిల్లమెడలో ఆ మూడు ముళ్ళు పడేదాకా నా గుండె దడదడలాడుతూనే ఉంటుంది అంది యశోద వాళ్ళు గొప్ప శ్రీమంతులే కాదు గొప్ప వాళ్ళు కూడా నువ్వేం దిగులుపడకు ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది ముఖ్యంగా కిన్నెర మనకు తోడుంది ఆ అమ్మాయి తలుచుకుంటే జరగనిదంటూ లేదు కిడ్నీ ఆపరేషన్ గురించి మనం కలలో కూడా అనుకోలేదు అంత డబ్బు మన దగ్గర లేదని ఆ ఆలోచనని ఊహలోకి కూడా రానివ్వలేదు మనం మృత్యువు చేతికి ప్రాణాలు అప్పగించి నిస్సహాయంగా కూర్చున్న దశలో ఆ అమ్మాయి ఒక దేవతలా వచ్చింది ఆపరేషన్కు ఏర్పాట్లు అవలీలగా చేయించింది ఎంతో డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెట్టింది మొదటి పత్రిక వెంకటేశ్వర స్వామికి ఇచ్చాం రెండవ పత్రిక కిన్నెరకు ఇవ్వడం సబబుగా ఉంటుంది అలాగేనండి అంది యశోద ఒక ముత్తైదువు వచ్చి వాళ్ళకి సమీపంగా కూర్చుంది ఆవిడ యశోదను ఎగాదిగా చూసి నువ్వు నువ్వు మాధవి కదూ ఎన్నాళ్ళకెన్నాళ్ళకి చూశాను బాగున్నావా అంది సంబరంగా నా పేరు యశోద అండి అంది చక్రపాణితో లేచొచ్చి మారు పేరుతో బ్రతుకుతున్నావనుకుంటా కొత్త వాళ్ళకి చెప్పు ఆ పేరు నీ ఊరిదాన్ని నాకు చెబితే ఎలా ఈయనేనా చక్రపాణి లేపుకొచ్చినా బాగానే చూసుకుంటున్నట్టున్నాడే మాధవి ఇలా చేసిందని వినగానే రెంటికి చెడతావేమోనని భయపడ్డాం వ్రతం చెడ్డ ఫలం దక్కిందన్నమాట పిల్లలెంతమంది ఇంట్లోంచి వచ్చేసినప్పుడు నిండు గర్భిణివని విన్నాను అన్నది ఆమె వివర్ణమైన ముఖంతో బేలగా భర్త ముఖంలోకి చూసింది యశోద అమృతరావు గారు కల్పించుకుని కొత్తవారితో మాట్లాడినప్పుడు ఎవరో ఏమిటో తెలుసుకుని మాట్లాడాలమ్మా ఆమె పేరు యశోద నా పేరు అమృతరావు మాది ఈ ఊరే మేం భార్యాభర్తలం అన్నాడు తీక్షణంగా అంతా మా మాధవిలాగే ఉంటేను నాయన మాధవి మా ఊరి పిల్ల ఎంత గొప్ప వంశంలో పుట్టింది ఎంత శ్రీమంతుల ఇల్లు మెట్టింది భర్త సరిగా చూడటం లేదన్న ఇదితో వాళ్ళింటికి ప్రైవేట్ చెప్పడానికి వచ్చే మాస్టార్తో లేచిపోయింది అటు పుట్టింటి పరువు ఇటు మెట్టింటి పరువు మంటగలిపింది ఆ పాపిష్ఠురాలు అది తిమ్మిరెక్కి లేచిపోవడం ఏమోగాని ఆ మాస్టారి కుటుంబం సర్వనాశనం అయింది ఆ మాస్టారి తల్లి కొడుకు చేసిన పనికి గుండె పగిలి చచ్చింది పిల్లలు పుట్టకొకరు చెట్టుకొకరు అన్నట్లుగా అయ్యారు మాధవి తండ్రి కూతురు చేసిన పాపిష్టి పనికి బయట తలెత్తుకోలేక ఇంట్లోనే కుమిలి కుమిలి చచ్చాడు ఇందరిని బాధపెట్టి ఆ పాపిష్టిది ఏం సుఖపడిందో ఆవిడకి బాగా వాగటం అలవాటు ఉన్నట్లుగా ఏదో ఒకటి అంటూనే ఉంది యశోద భర్త చేయి పట్టుకొని లేపుతూ ఇక వెడదాం పదండి అంది ఆమె గొంతులో వణుకు ఎంత దాచినా దాగని కంగారు గుడి ముందు ఒక్క ఆటో కూడా కనిపించలేదు చాలాసేపు చూస్తూ నిలబడ్డారు అటువైపు ఏదైనా ఖాళీ ఆటో వస్తుందేమోనని సత్యం వీళ్ళకి కొంచెం దూరంలో కార్ ఆపుకొని నిలబడి ఉన్నాడు అటు నుండి ఖాళీగా వస్తున్న ఆటోని ఆపి అదిగో అక్కడ ఇద్దరు దంపతులు ఆటో కోసం చూస్తున్నారు వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళు ఇదిగో వంద ఆటోలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నది నాకు చెప్పాలి అన్నాడు ఆటో కొంచెం ముందుకు కదిలి యశోద వాళ్ళ ముందు ఆగింది మలక్పేట వస్తావా బాబు ఎక్కండి వీళ్ళు ఎక్కగానే మీటర్ తిప్పి స్టార్ట్ చేశాడు డ్రైవర్ గుళ్ళోంచి బయటకు వచ్చిన ముత్తైదువ తిన్నగా సత్యం దగ్గరికి వచ్చి తనకి వారికి జరిగిన సంభాషణ చెప్పింది తల పంకించి కార్ ఎక్కి స్టార్ట్ చేయమని చెప్పాడు డ్రైవర్కి మలక్పేటలో వాళ్ళని దింపి ఆటో వచ్చేస్తుంటే సందు చివర మలుపులో కార్ నిలబడి ఉన్నాడు సత్యం వారు ఏం మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకోలేదు సాబ్ ఏం మాట్లాడుకోలేదా ఒక్క మాట కూడా సాబ్ కానీ ఆమె ఆయన భుజం మీద తల పెట్టుకుని ఏడ్చింది చెప్పాడు ఆటో డ్రైవర్ ఏడ్చిందా నువ్వు బాగా చూసావా చూశాను సాబ్ ఇంజన్ ట్రబుల్ ఇచ్చినట్లుగా రెండుసార్లు ఆటో ఆపి కిందికి దిగి మరీ చూశాను సార్ ఆటో దిగే వరకు ఆవిడ తల ఆయన భుజం మీదే ఉంది ఏడుస్తూనే ఉంది ఆయన ఆమెను పొదుపు పట్టుకున్నాడు అన్నాడు సత్యానికి రూఢి అయింది ఆమె మాధవేనని మాధవి కాకుండా యశోద అయితే గుళ్ళో ముత్తైదో మాటలకు ఏడ్చేది కాదు ఇంతవరకు తన మనుషులను పంపి వాళ్ళు తెలిసినట్లుగా నాటకమాడించాడు ఇప్పుడు నిజంగానే వారిద్దరినీ తెలిసిన వాళ్ళనే పట్టుకుంటే ఈ సమస్య తేలిపోదు ఎస్ మాధవికి ఓ అన్న ఉన్నాడు అతడిని పట్టుకుంటే సరి అనుకున్నాడు చాలా రాత్రి పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు యశోద నిద్ర నిద్రపట్టగా అటూ ఇటూ దొర్లుతోంది నిద్రపోలేదా యశోద నాకు నిద్ర రావడం లేదు ఈరోజు గుళ్ళో చూసిన ఆవిడ్ని నేనెప్పుడు చూసినా లేదు కానీ ఆవిడ మాధవిని ఎరుగున్న మాట నిజం దాదాపుగా పాతికేళ్లకి మాధవిని ఎరుగున్న మనిషి తారసపడింది సరిగ్గా పిల్ల పెళ్ళి పెట్టుకున్నాక ఇలా జరగడం నా మనసు కీడును శంకిస్తోందండి అంది యశోద అనవసరమైన భయాలు పెట్టుకోక యశోద పిల్ల పెళ్ళి ఆ శ్రీనివాసుడే చేస్తాడు అతడి మీదే భారం వదిలివేద్దాం అన్నారు రావుగారు ఆ ఉదయం ప్రసాదరావు అన్న వ్యక్తి తనని చక్రపాణి అని సంబోధించి మాట్లాడడం ఆమెకు చెప్పలేదు ఆమె ఇంకా భయపడిపోతుందని కానీ ఒకే రోజు ఇలా జరగడం యాదృష్టికమా దీనివనుక ఎవరైనా ఉన్నారా అనుకున్నాడు ఎవరైనా ఉంటే ఇది ఇంతటితో ఆగదు అనర్థమే జరుగుతుంది పాతికేళ్లుగా ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన రహస్యం ప్రపంచం ముందు బట్టబయలు అయిన క్షణంలో తమ రెండు జీవితాలు ఆహుతి కాక తప్పదు అది ఒక బాంబు విస్ఫోటకం దాని ప్రభావం పిల్లల మీద ఉండక తప్పదు భగవంతుడా ఇన్నాళ్ళు సాఫీగా సాగిన జీవిత నావను సుడిగుండంలోకి తోయకు అనుకున్నాడు అమృతరావు షమ్మి ఫోన్ చేశాడు లహరికి ఇవాళ మధ్యాహ్నం అమ్మ షాపింగ్కి వెడదామంది పెళ్లి చీరలకి నగలకి అన్నమాట కోర్టులో పని చూసుకుని నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తాను నేను వచ్చేసరికి నువ్వు మా ఇంటికి వచ్చేసేయి భోజనం ఇక్కడే చేద్దు గాని అన్నాడు తలనొప్పిగా ఉంది ఇవాళ రాలేను రేపు వెడదాం అంది లహరి మాకింకేం పని పాటలు లేవనుకున్నావా రేపు నాకు తీరదు అమ్మకి తీరదు తలనొప్పికి మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది వచ్చేసేయి అన్నాడు ఊహ నేను రాలేను ఫోన్ పెట్టేసింది లహరి షమ్మి పక్కనే ఉంది భారతి ఏముంది తలనొప్పిట ఈరోజు రాదట అయితే మనం వెడదాం రేపు వీలు కాదు అంది భారతి అలాగే అన్నాడు షమ్మి తను వస్తే బాగుండేది తనకి నచ్చినవి తీసుకునేవాళ్ళం తన టేస్ట్ ఎలాంటిదో అంది భారతి తను రానప్పుడు ఏం చేస్తాం మనకు నచ్చినవి తీసుకుంటాం తను రాలేనని లహరి ఫోన్ పెట్టేయడంతో షమ్మికి ఆమె మీద బాగా కోపం వచ్చింది అసలు లహరి కిన్నెర ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు ఫోన్లో ఇలాంటి జవాబులు వెళ్ళి బరబరా ఈడ్చుకురావాలనిపిస్తుంది కిన్నెర ఇచ్చిన సేఫ్టీ తను ఇవ్వలేడా ఎందుకని కిన్నెర ఇంట్లో ఉండడం ఆమె ఏమి సమ్మోహనాస్త్రం వేసింది లహరి మీద మధ్యాహ్నం తల్లి కొడుకు వెళ్ళారు షాపింగ్కు పెళ్లి చీరలు నగలు కొన్నారు డ్రైవరు ప్యాకింగులన్నీ కారులో చేరుస్తున్నాడు షమ్మి తను కూడా కొన్ని బట్టల ప్యాకెట్లు పట్టుకుని కారు దగ్గరికి వచ్చాడు అప్పటికే భారతి కారులో ఎక్కి కూర్చుంది షమ్మి తల్లికి ప్యాకెట్లు అందించి కార్ ఎక్కబోయి టక్కున ఆగిపోయాడు ఎదురుగా ఉన్న షాప్లోంచి ఓ యువతి యువకుడు బయట పార్క్ చేసి ఉన్న కారు దగ్గరికి వస్తున్నారు అతడి చెయ్యి ఆమె చేతిలో పెనవేసి ఉంది ఆమె తలుకు బెలుకుల చీర కట్టింది పెదవులకి బుగ్గలకి రంగు వేసింది చెవులకి పొడుగాటి లోలాకులు తగిలించుకుని ఉంది మొత్తానికి అత్యంత ఆధునికంగా అందంగా అలంకరించుకుంది ఆమె లహరి అతడిలో ఒదిగిపోయి నడుస్తూ తన కళ్ళని నమ్మలేకపోయాడు షమ్మి ఎంతో నిరాడంబరంగా ఉండే లహరి ఇలాంటి వేషంలో ప్రత్యక్షం కావడం ఏమిటి తలనొప్పిగా ఉంది రాలేను అన్న ఆమె మరో యువకుడితో టింగురంగా అంటూ షికార్లు చేయడం ఏమిటి లహరి అంత చనువుగా మరొక యువకుడితో ఇంపాసిబుల్ ఆమె లహరి కావడానికి వీల్లేదు లహరి పోలికలో ఉన్న మరో యువతి కావాలి అనుకున్నాడు షమ్మి తను వచ్చిన షాపులోకి పరిగెత్తి ఫోన్ అందుకున్నాడు గబగబా నంబర్ తిప్పి హలో అన్నాడు హలో నేను షమ్మిని లహరి ఉందా ఉంది పిలుస్తావా సుహాసిని తలనొప్పిగా ఉందని ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది పిలవనా అంది సుహాసిని వద్దులే డిస్టర్బ్ చేయకు తను లేచాక ఇంటికి ఫోన్ చేయమని చెప్పు అన్నాడు షమ్మి నువ్వు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు అడిగింది యాబిట్స్ నుండి చెప్పాడు చీరలకు వెళ్ళాలన్నావట అవును అమ్మా నేను వచ్చాం రేపు వీలు కాదని షాపింగ్ అయిపోయింది ఇంటికి బయలుదేరుతున్నాం ఉంటాను ఫోన్ పెట్టేసి ఫోన్ వాడుకున్నందుకు రెండు రూపాయలు అక్కడ పెట్టేసి కదిలాడు అతడు ఎక్కగానే కారు కదిలిపోయింది ఎదురుగా ఉన్న షాపులోంచి కొంచెం చాటుగా ఉండి చూస్తోన్న కిన్నెర ముఖంలో ఓ విజయ దర్హాసం మెదిలింది ఇప్పటి వరకు అనుకున్నట్టుగా జరుగుతోంది ఈ సన్నివేశంలో పాల్గొనడానికి లహరిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది కిన్నెరకి ఈ రాత్రికే నీ జీవితం చిన్నాభిన్నం అయిపోతుందని బెదిరిస్తే గానీ ఆమె దిగిరాలేదు షమ్మి ఇంటికి తిరిగి వచ్చిన పది నిమిషాలకి ఫోన్ చేసింది లహరి ఇందాక షమ్మి ఫోన్ చేసినప్పుడు తను మాత్ర వేసుకొని పడుకున్నానని ఇప్పుడు తలనొప్పి కొంచెం తగ్గిందని షాపింగ్కి రానందుకు ఏమీ అనుకోవద్దని మరీ మరీ చెప్పింది నువ్వు కూడా రావాల్సింది లహరి వస్తే ఒక అద్భుతం చూసేదానివి అచ్చు గుద్దినట్టుగా నీ పోలికలో ఉన్న అమ్మాయిని చూశాను చూడగానే నువ్వు అనుకున్నాను కానీ ఆమె చాలా మోడ్రన్గా ఉంది ఎవరో యువకుడితో చట్టాపట్టాలేసుకుని కారులో వెళ్ళిపోయింది అన్నాడు షమ్మి మనిషిని పోలిన మనిషి ఉంటారు కదా అంది మరీ అచ్చు గుద్దినట్టుగానా వేషం వేరే ఉంది కానీ లేకపోతే నువ్వేననుకునేవాడిని నేను మరో యువకుడితో చెట్టాపట్టాలు వేసుకు కనిపించడం ఏమిటి చా అంది నువ్వు ఒకసారి వస్తే బాగుండేది లహరి చీరలు ఎలా ఉన్నాయో అన్నాడు షమ్మి మీకు నచ్చినవి నాకు నచ్చుతాయి థ్యాంక్ యూ అన్నాడు షమ్మి అదొక పెద్ద ఫంక్షన్ హాల్ గేటు ఆర్చ్ మీద వధువు సుధాలహరి వరుడు సమీర్ కుమార్ అన్న అక్షరాలు రంగురంగుల బల్బులతో వెలుగుతున్నాయి అది రాత్రి లగ్నం హాల్లో ఆహుతులైన అతిథులంతా కూర్చుని ఉన్నారు చాలామందే ఉన్నారు జడ్జిగా రఘువీర్కున్న పరిచయాలు తక్కువ కాదు అలాగే అడ్వకేట్గా షమ్మీకున్న స్నేహితులు పరిచయస్తులు తక్కువ కాదు బంధువులు సరే లేక లేకలేక అవుతున్న శుభకార్యమని జానకమ్మ అందరినీ పిలిచింది ఈ పెళ్లి కిన్నెర చేతుల మీదుగా జరుగుతున్న పెళ్లి పెళ్లి ఖర్చు అంతా కిన్నెరే భరిస్తోంది అంత డబ్బు అప్పుగా ఇస్తోందో ఉదారంగా ఇస్తోందో వివరాలు బయటికి రాకపోయినా ఖర్చు కిన్నెర పెడుతోందని చాలామందికి తెలిసింది ఇలాంటి స్నేహితులు ఎవరికైనా ఉంటారా పెళ్లికి వచ్చిన అందరికీ ఆశ్చర్యం ఆ పిల్ల తండ్రికి ఒక్కతే సంతానం అతడిది లెక్కలేని సంపాదన తలలు తీయించి తలలు మార్చే వాళ్ల సంపాదన తక్కువే ఉంటుంది ఆమె ఏం ఖర్చు పెట్టినా ఏం చేసినా అతడు పట్టించుకోడు ఈ పెళ్లి ఖర్చు ఓ లెక్క ఆ పిల్లకి స్నేహితులకి పార్టీలని పిక్నిక్లని ఎంతెంత ఖర్చు పెడుతుందో అన్న గుసగుసలు ఆడవాళ్ల వరుసల్లో ముందు నుండి రెండో వరుసలో కూర్చుని ఉన్నాడు మోహన్ రావు అతడు ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు కొబ్బరాకులతో చేసిన కళ్యాణ మండపం వైపు వరుడు మధుపర్కం బట్టలు కట్టుకొని వచ్చి పెళ్లిపీటల మీద కూర్చున్నాడు బ్రాహ్మడు ఏవో మంత్రాలు చదువుతూనే పెళ్ళికూతుర్ని తీసుకురండమ్మా అన్నాడు పసుపు పచ్చని చీరలో ముద్దబంతి పువ్వులా ఉన్న లహరిని ఓ పక్క తల్లి పట్టుకోగా ఓ పక్క కిన్నెర పట్టుకుంది వెనుక వస్తున్న సౌజన్య సుహాసిని మొదలైన స్నేహ బృందం అంతా ఏదో జోక్స్ వేస్తుంటే మందగమనంతో సాగి వచ్చి కళ్యాణ మండపంలో వరిడి ప్రక్కగా పీట మీద కూర్చుంది ఎంత చక్కని జోడి ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అనుకున్నాడు మోహన్ రావు కానీ కలకలలాడాల్సిన పెళ్ళికూతురి ముఖం కాంతి విహీనమై ఉంది మంటలు చుట్టుముట్టిన ఇంట్లో భయభీతురాలై స్తంభించిపోయిన దానిలా ఉంది ఎందుకని అనుకున్నాడు నిజంగా కూడా లహరి హృదయం కల్లోల జలదిలా ఉంది ఇంకా ఆసేపట్లో తన మెడలో మూడు మూళ్ల రూపంలో ఒక ప్రళయ కెరటం విరుచుకుపడుతుంది అది కిన్నెర సృష్టించే కెరటం ప్రేమించినవాడు కాదన్నాడని పగబట్టిన పడతి కోపానికి నిర్దాక్షిణ్యంగా ఒక ఆడపిల్ల బలి కన్యవధువును కలంకినిగా నిలబెట్టబోతున్నది కిన్నెర మరోవైపు నుండి కూడా ప్రళయం ముంచుకొస్తున్న విషయం ఆమె ఊహించనైనా ఊహించలేదు అది మోహన్ రావు రూపంలో సత్యం లహరి పత్రిక పంపించి మీ కూతురి వివాహం తప్పకరండి అని కబురు చేశాడు తుఫానులో ఎక్కడెక్కడికో కొట్టుకుపోయి ఒంటరి దీవిలో చిక్కబడి ఏళ్ల తెరబడి రూపంలో విసిగిపోయిన మనిషికి హఠాత్తుగా నా అన్నవాళ్ళు కనిపించిన ఆనందం ఆ సమయంలో మోహన్ రావు ముఖంలో చిందులేయసాగింది విప్పారిత నేత్రాలతో వేదిక వైపు చూస్తున్నాడు మోహన్ రావు మాధవిలో పెద్ద మార్పేమీ లేదు అప్పట్లాగే అందంగా ఉంది వయసు తెచ్చిన పెద్దరికం తప్ప ఆమెలో వార్ధక్యపు ఛాయలేమీ లేవు వయసుకు అడ్డుకట్ట పడింది అంటే చక్రపాణి సాంగత్యంలో ఆమె జీవితం చాలా ఆనందంగా సంతృప్తిగా గడిచిపోయిందన్నమాట కానీ చక్రపాణి అతడి జుట్టూ వెండిపోగుల్లా తెల్లబడిపోయింది మోయలేని భారం మోస్తున్నవాడిలా వంగిపోయి ఉన్నాడు బహుశా మాధవిని సుఖపెట్టడంలో తన సర్వస్వం దారపోసినట్టున్నాడు ఆశ్చర్యంగా తనకు మాధవి మీద కోపం రావడం లేదు దుర్మార్గుడైన భర్త నుండి విడివడి తన జీవితం తనకిష్టమైనట్టు మలుచుకున్న ధీరురాలు తను బాగా చూసుకోనుంటే తన దగ్గర నుండి వెళ్ళిపోయే అవసరం ఆమెకు వచ్చేది కాదు భోగ విలాసాల్లో మునిగి తేలుతున్న తాను ఆమె విలువ ఆనాడు గ్రహించలేదు ఒక అమూల్య రత్నాన్ని జారవిడుచుకున్న దురదృష్టవంతుడు తను ఆ రత్నాన్ని అపురూపంగా అందుకున్న అదృష్టవంతుడు చక్రపాణి సన్నటి నీటి తెర కమ్మింది మోహన్ రావు కళ్లకు పసుపు తాడు గుచ్చిన మాంగళ్యాలు పచ్చని పసిమితో మిలమిలలాడుతూ పల్లెంలో పెట్టిన కొబ్బరికాయ మీద వేలాడుతున్నాయి పల్లెం భద్రంగా ఒక అమ్మాయికి అందించి మాంగళ్యాలను ముత్తైదువులకు తాకించి ఆశీస్సులు తీసుకురండమ్మా అని చెప్పాడు పురోహితుడు మరో అమ్మాయికి అక్షింతల పల్లెం అందించాడు అందరికీ పంచిరమ్మని పసుపు కుంకుమలు గంధం ముత్తైదువులకు ఇచ్చిరండమ్మా మరో అమ్మాయికి పురాణించాడు సీతారాముల కళ్యాణం చూతము రారండి మన సీతారాముల కళ్యాణం చూతము రారండి కళ్యాణపు బొట్టును పెట్టి మణి భాసికమును కట్టి పా రాణిని పాదాలకు పెట్టి భజంత్రి వాళ్ళు వాయిస్తున్నారు ముత్తైదువులు మాంగళ్యాలను తాకి నిశ్శబ్దంగా ఆశీర్వదిస్తున్నారు అమృతరావు గారు ఇలా ముందుకు రండి వరుడికి కాళ్ళు కడిగి మీ అమ్మాయిని కన్యాదానం చేయాలి పెళ్లిపీటలకు కొంచెం దూరంగా కూర్చున్న అమృతరావును పిలిచాడు బ్రాహ్మడు ఉత్తరీయం భుజం మీద సవరించి వేసుకుంటూ అమృతరావు గారు లేచి వస్తున్నారు సత్యం వేదిక దగ్గరికి వచ్చి కన్యాదానం వధువు కన్నతండ్రి మాత్రమే చేయాలి అది మన సాంప్రదాయం శాస్త్రిగారు కన్నతండ్రి వేరే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఆయన చేత చేయించండి అన్నాడు సత్యం చెబుతున్నదేమిటో శాస్త్రిగారికే కాదు ఇంకా చాలామందికి అర్థం కాలేదు అర్థమైంది ముగ్గురికే ఉరుము లేకుండా పిడుగుపడ్డట్టుగా వాళ్ల ముఖాలు మాడిపోయాయి మోహన్ రావు సైతం ఇలా జరుగుతుందనుకోలేదు కూతుర్ని కూతురి పెళ్లిని చూసి ఆశీర్వదించి నిశ్శబ్దంగా నిష్క్రమించాలనే వచ్చాడు ఈ పెళ్ళి అయిపోయాక మాధవిని కలిసి నా కూతుర్ని నాకు ఇంకేమీ అక్కర్లేదు అని చెబుదామనుకున్నాడు కానీ ఆ సమయంలో జరిగింది మాత్రం మరొకటి మోహన్ రావు చప్పున లేచి సత్యం దగ్గరికి వచ్చాడు నీకేమైనా మతిపోయిందా సత్యం ఇప్పుడు ఆ విషయం బయట పెట్టడం మతిపోలేదు మోహన్ రావు గారు మతి ఉంది కాబట్టే ప్రతీకారం తీర్చుకుంటున్నాను ఈ పెద్ద మనిషి జడ్జి రఘువీర్ గారు నీ కొడుక్కి నా పిల్లం చేసుకోవయ్యా అని నేను వెళ్ళి అడిగినప్పుడు నీ మర్యాద ఏమిటి నీకున్న సాంప్రదాయం ఏమిటి అని ఎత్తి పొడిచాడు తెలుపు తెలుపుతో కలుస్తుంది కానీ తెలుపు నలుపుతో కలవదని వెక్కిరించాడు ఇప్పుడు కోరి చేసుకుంటున్న ఈ పిల్ల తల్లిదండ్రులది ఎంత సాంప్రదాయమైనదో వీళ్ళు ఎంత మర్యాదస్తులో నేను ఇందరి పెద్దల ముందు బట్టబయలు చేస్తున్నాను ఒకనాడు నన్ను అవమానించి పంపిన రఘువీర్ గారి నుండి సంజాయిషి కోరుతున్నాను ఇప్పుడు చెప్పండి జడ్జిగారు మీ కొడుకు కోరి చేసుకుంటున్న ఈ పిల్ల తండ్రి అనుకుంటున్నవాడు తండ్రి కాదు ఆమె తల్లిని లేపుకొచ్చిన ఒక మధాంధుడు తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్నప్పుడు లేచిపోయి వచ్చిన ఒక కులట ఈ పిల్ల తల్లి కట్టుకున్న భార్యకు కన్న కూతురికి దూరమై అల్లాడుతున్న అభాగ్యుడు ఈయనే చెప్పండి మోహన్ రావు గారు నిర్భయంగా చెప్పండి సుధాలహరి తండ్రి మీరన్న నిజం చెప్పండి అన్నాడు సత్యం ఏమని చెప్పను సత్యం కన్న కూతుర్ని ఆమె కళ్యాణాన్ని కళ్ళారా చూసి ఆశీర్వదించిపోవాలని వచ్చాను ఈమె పెళ్లి చెడగొట్టడానికి రాలేదు ఇంతవరకు నా భార్య దృష్టిలోనే నేను దుర్మార్గుణ్ణి ఇప్పుడు కూతురి దృష్టిలోనూ కూతురి పెళ్లి చెడగొట్టిన దుష్టుణ్ణి అయ్యాను కదయ్యా విలపిస్తూ ముఖం మీద కండువా కప్పుకున్నాడు మోహన్ రావు ఎంత పని చేశావు డాడీ పీటల మీద పెళ్లి చెడగొడతావా నీకు ఇదేం బుద్ధి కిన్నెర కోపంగా అంది పిచ్చిమొహానివి నువ్వు కూర్చోవాల్సిన పీటల మీద మరొకటి కూర్చొంటే గొప్ప త్యాగం చేస్తున్నావని నిన్ను నువ్వు మోసం చేసుకుని పెళ్లి పెద్దవి అయ్యావేమో గాని నా కూతురుతో పెళ్ళి కావలసిన వాడితో మరొకదానికి పెళ్లి జరగనిస్తానా ఈ పెళ్లి పెటాకులు చేయడమే నా ధ్యేయం అన్నాడు సత్యం ఏనాటికైనా ఆయన కొడుక్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సింది నేనేనమ్మా ఇంకెవ్వరు చేయడానికి వీల్లేదు చేయాలనుకుంటే ఇలాగే ఆ పెళ్ళిని పెటాకులు చేస్తాను చెప్పండి జడ్జి గారు ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి మీదంతా తెలుపు కదా ఈ నలుపును కలుపుకుంటే మీరు నలుపైపోతారు కదా నలుపు కావడానికి సిద్ధమైనప్పుడు నా కూతురిని చేసుకోవడానికి మీకు అభ్యంతరం ఏమిటి అన్నాడు సత్యం మోహన్ రావు కళ్యాణ మండపం దగ్గరికి పరిగెత్తుకు వచ్చి ఆవేశంగా రఘువీర్ చేతులు పట్టుకున్నాడు రఘువీర్ గారు నేను సుధాలహరి తండ్రినే ఏ కన్న తండ్రి తన కూతురి పెళ్లి చెడిపోవాలని కోరుకోడు అనుకోడు నా కూతురి పెళ్లి ఆగిపోవడానికి వీల్లేదు తల్లి కులట కాదు ఆమె ఉత్తమురాలు ఆమెకు నేను నిత్య నరకం చూపాను అందుకే విసిగిపోయి ఉత్తముడైన చక్రపాణితో వెళ్ళిపోయింది అది తప్పే అయితే ఆ తప్పుకు నా కూతురు జీవితాన్ని బలి చేయకండి దయచేసి సహృదయంతో ఈ పెళ్లి జరగనివ్వండి అన్నాడు మోహన్ రావు లేచిపోయిన భార్య ఉత్తమురాలు చేసుకున్న వాణ్ణి వదిలి మరొకటితో కాపురం చేయడం పాతివ్రత్యం ఓహో ఏం ఆదర్శ భర్త అండి సత్యం కసితీరా పగలబడి నవ్వాడు పెద్దవాళ్ల తప్పులకు పిల్లల్ని శిక్షించడం ఏం న్యాయమో చెప్పండి జడ్జిగారు దయచేసి పీటల మీద పెళ్లి ఆపకండి ప్రాధేయపడ్డాడు మోహన్ రావు ముహూర్తం టైం అయ్యింది జీలకర్ర బెల్లం పెట్టించమంటారా పురోహితుడు వాచి చూసుకుని అడిగాడు రఘువీర్ తలెత్తి పిల్ల తల్లిదండ్రుల కేసి చూశాడు వాళ్ల ముఖాలు క్రిందికి వాలిపోయి ఉన్నాయి ఈ భూమి ఇలాగే విచ్చుకొని అందులో పడితే బాగుండుననుకుంటున్నట్టుగా ఉంది వాళ్ళ వాలకం కళ్ళు తిప్పి పెళ్ళికూతురు ముఖంలోకి చూశాడు ఆమె బేలగా చూడటం లేదు గాబరా పడటం లేదు ఏం జరిగినా పర్వాలేదన్న స్థిర చిత్తం ఆ కళ్ళలో ఆడపిల్ల అంత ధైర్యంగా ఉండడం ఆయనకు ఎంతగానో నచ్చింది అందం అందానికి తగిన వ్యక్తిత్వం ఉన్న పిల్ల తన కొడుకు ఏరి కోరి చేసుకుంటున్న పిల్ల తన కొడుకు మనసు గెలుచుకోవడంలోనే ఆమె వ్యక్తిత్వం వెల్లడవుతోంది ఈ పెళ్లి ఆగిపోతే తన కొడుకు బాధపడతాడు అది మామూలు బాధ కాదు జీవితమే వృధా అనుకునేంత బాధ వాడి జీవితంలో ఇక పెళ్ళి అన్నదే తుడిచివేసుకున్నా ఆశ్చర్యం లేదు అసలు తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లల్ని బలి చేయడం న్యాయం కాదు కదా పెళ్లి జరిపించండి శాస్త్రి గారు గంభీరంగా ఆదేశించాడు రఘువీర్ అమ్మా జీలకర్ర బెల్లం ఎక్కడ పెట్టారో వధూవరుల వరల చేతికివ్వండి రెండూ కలిపి బాగా దంచారా లేదా దంచకపోతే అది బాగా అతకదు తల మీద అన్నారు పురోహితులు వాడిపోయిన ముఖాలు నెమ్మదిగా పైకి లేచాయి పరస్పరం జీలకర్ర బెల్లం తల మీద పెట్టుకున్నారు వధూవరులు పురోహితుడు మంత్రాలు చదువుతుండగా ఏ క్షణంలో ఏ ఉప్పెన వస్తుందోనన్నట్టుగా చకచకా పెళ్లితంతు కానిస్తున్నాడు పురోహితుడు ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు మోహన్ రావు బోనులో పడిన పులిలా అటూ ఇటు తిరుగుతున్నాడు సత్యం ఎలా ఈ పెళ్లి చెడగొట్టాలి అని అతడికి చటుక్కున గుర్తుకొచ్చాయి పెళ్లి కూతురు మెడలో మూడు ముళ్ళు పడగానే కూతురు పంచి పెట్టాలనుకున్న ఫోటోలు పెళ్లి జరిగిపోయాక షమ్మీని సాధించాలనుకుంటుంది తన కూతురు పిచ్చిమొహం ఇవన్నీ కావాలని తీయించిన ఫోటోలన్న నిజం బయటపడితే ఆలు ఒకటైపోతారు అసలు వాళ్ళు ఆలు కాకుండా చూడటమే బాగుంటుంది ఏనాటికైనా షమ్మీని తన అల్లుణ్ణి చేసుకునే అవకాశం మిగిలి ఉంటుంది ఇంకెవరో కాళ్ళు కడిగి కన్యాదానం చేశాక మళ్ళీ ఆ కాళ్లను తను కడగలేడు ఏ అవాంతరం వచ్చినా ఈ పెళ్లి ఆపకండి శాస్త్రిగారు ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరిగితే మీకు మంచి బహుమానం ఇస్తాను తండ్రి ఆలోచన కనిపెట్టినట్టుగా శాస్త్రిగారికి ఆశ పెట్టింది కిన్నెర బాజాలు ఉత్సాహంగా మోగుతున్నాయి పురోహితుడు గబగబా మంత్రాలు చదువుతున్నాడు వధూవరులు పరస్పరం దండలు వేసుకోండి అన్నాడు ఒక్క క్షణం ఆగండి శాస్త్రిగారు అంటూ ముందు వరుసలోంచి ఒక ఆయన లేచివచ్చు అన్నాడు రఘువీర్ ఈ ఫోటోలు ఈ రాతలు చూడు అక్షింతలు పంచినట్టుగా వీటిని పంచిపెట్టారు చూడు అందరూ ఎలా చూస్తున్నారో ఆయన ఒక డాక్టర్ రఘువీర్కు ఫ్యామిలీ ఫ్రెండ్ సకుటుంబ సుపరివారంగా పెళ్లికి విచ్చేసిన వాళ్లలో ఆయన ఒకడు ఆ ఫోటోలు ఆ రాతలు చూసేసరికి రఘువీర్ తలా గిర్రున తిరిగినట్టుగా అయింది అందులో సుధాలహరితో పాటు మరొక యువకుడు గాఢంగా ప్రేమించుకున్న ప్రేమికులన్నంత సన్నిహితంగా ఉన్నారు అందులో లవ్ లెటర్స్ కూడా ఉన్నాయి వాటిని బట్టి ఆ అమ్మాయి అతడితో చాలా క్లోజ్గా తిరిగిందని అర్థమవుతోంది ఇలాంటి పిల్లని అర్థోక్తిలో ఆపాడు డాక్టర్ ఎవరికో ఈ పెళ్లి ఆపడమే ప్రధానోద్దేశంగా ఉద్దేశంగా కనిపిస్తోంది ఈ ఫోటోలు ఉత్తరాలు విశ్వామిత్ర సృష్టి అని నా ఉద్దేశం అన్నాడు రఘువీర్ అయినా కొద్ది నిమిషాలు ఆపి నిజానిజాలు తెలుసుకుని చేయొచ్చు కదా అన్నాడు అతను నిజాలు ఇప్పటికిప్పుడు పెళ్లి మీటల మీద పెళ్లి ఆపి తేల్చాల్సినవి కావు నాకు తెలుసు తన కూతుర్ని పెళ్లి చేసుకోలేదన్న కసితో సత్యం ఏదైనా సృష్టించగలడని దృఢంగా అన్నాడు రఘువీర్ మాంగల్యం తంతునానేనా పురోహితుడు మాంగళ్యాలు షమ్మి చేతికిచ్చాడు కిన్నెర చురుగ్గా ఆ కవరు అతడి చేతిలో నుంచి తీసేసుకుంది ముందు మాంగళ్యాలు అందుకుని లహరి మెడలో కట్టండి తర్వాత చూడొచ్చు కవరు అంది మాంగళ్యం తంతునానేనా జీవన హేతున కంటే బద్నాభిషుభగే త్వం జీవ శరదశతం బాజాలు జోరుగా మోగుతుండగా షమ్మి లహరి మెడలో మూడు ముళ్ళు వేశాడు అతడు మూడు ముళ్ళు వేస్తుంటే జడ పైకి లేపి అతడు మూడు ముళ్ళు సాఫీగా వేయడానికి సహకరించింది కిన్నెరే చల్లుగా కురవాల్సిన అక్షింతలకు బదులుగా అందరూ కలకలం చేస్తూ లేచి నిలబడ్డారు అందరి చేతుల్లోనూ ఏవో ఫోటోలు పెళ్లి నిర్విఘ్నంగా జరిపి కిన్నెర నుండి గొప్ప బహుమతి పొందబోతున్న ఉత్సాహంతో తలంబ్రాల కార్యక్రమం మొదలుపెట్టబోయాడు పురోహితుడు దోసుల నిండా తలంబ్రాలు తీసుకున్నాడు షమ్మి వధువు శిరస్సున పోయడానికి తలంబ్రాలు తర్వాత పోసుకోవచ్చు కానీ ముందా కవర్ చూడండి లాయర్ గారు కిన్నెర స్వరం చిత్రంగా మారిపోవడం చూసి ఆశ్చర్యంగా తలెత్తాడు షమ్మి ఏముంది ఆ కవర్లో అన్నాడు అదే చూడమంటున్నాను లహరి తల మీద పోయాల్సిన తలంబ్రాల బియ్యం కింద పళ్ళెంలో జార విడిచి కవరు విప్పాడు షమ్మి అందులో లహరి సవ్యసాచితో ఎంతో సన్నహితంగా దిగిన ఫోటోలు ఆ ఫోటోలోని అతడితోనే లహరి లాంటి అమ్మాయిని అబిట్స్లో చూసింది తను లహరి లాంటి అమ్మాయి కాదు లహరి అన్న వాస్తవం కళ్ళకు కట్టినట్టుగా అయింది ఆ ఫోటోలు చూస్తుంటే ఆ ఫోటోలు వరుసగా చూస్తుంటే బాంబు విస్ఫోటనం జరుగుతున్నట్టుగా ఉంది లహరి సవ్యసాచికి రాసినట్టుగా ఉన్న లెటర్ కూడా చదివాడు ప్రేమైన సాచి నాకు తెలుసు నువ్వు జ్యేష్ఠమాసం ఎండలో మంటెత్తిపోతున్నావని కానీ ఏం చెయ్యను నా కన్నతండ్రిని బ్రతికించుకోవటానికి నాకు మరో గత్యంతరం లేదు మా నాన్నగారికి కిడ్నీ ఆపరేషన్ జరగాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి ఆ డబ్బు కిన్నెర సర్దుతానన్నా తర్వాత ఆమెకు ఇచ్చివేయాల్సిందే కదా ఆ డబ్బు కోసమే నన్ను ప్రేమిస్తున్నానని వెంటబడిన షమ్మీని వలచినట్టుగా నటించాల్సి వచ్చింది చిన్నప్పటి నుండి డబ్బు లేకపోవడం ఎంత దుర్భరమో అనుభవించినదాన్ని డబ్బున్న వాడికి భార్యనైతే నాకు డబ్బు కొరత ఉండదని నా ఆశ నా తండ్రి ఆరోగ్యం బాగు చేసుకోవచ్చు నా తమ్ముణ్ణి బాగా చదివించుకోవచ్చు నా చెల్లెలి పెళ్ళి నాలాగా ఉన్నత కుటుంబంలో చేయవచ్చు నా వాళ్ళ కోసం నా ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను సాచి కానీ నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు ఏ నాటికైనా నా మనసు మాత్రం నీదే దురదృష్టవశాత్తు నీది కాలేని నీ చెలి సుధా చివ్వున తెలెత్తి అగ్నిపర్వతం భల్లున బద్దలైనట్టుగా అడిగాడు షమ్మి ఇది నువ్వే రాసావా నీ రైటింగేనా ఇది అవునన్నట్టుగా తలూగించింది లహరి ఆ కాగితం కవరు ఉండలా చుట్టి లహరి ముఖం మీద విసిరి కొట్టాడు క్షణం క్రితం లహరి మెడలో కట్టిన మాంగల్యాలు తలతలలాడుతూ ఆమె గుండెల మీద పరిహసిస్తున్నట్టుగా కనిపించాయి పిచ్చెక్కినట్టుగా అయ్యింది షమ్మీకి విసురుగా వాటి మీద చెయ్యి వేసి లాగాడు పసుపుతాడు మెడను కోసినట్టుగా బగ్గుమంది అమ్మా బాధతో అరిచింది లహరి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతుంటే అప్రయత్నంగా ఆమె చెయ్యి షమ్మి చేతిని పట్టుకుంది పచ్చని పందిట్లో పసుపు తాడు తెంచకు బాబు ఎక్కడో ఏదో కుట్ర జరిగినట్టుగా ఉంది నా బిడ్డ అలాంటిది కాదు విలవల్లాడినట్టుగా అంది యశోద నీ బిడ్డ అలాంటిది కాదు నువ్వు దానివి కాదు అందుకే నీకిద్దరు మగాళ్ళు నీ బిడ్డకిద్దరు ఒకడు అవసరాలు తీర్చడానికి ఇంకొకడు సరదాలు తీర్చడానికి ఛీ మీదొక జన్మ స్త్రీజాతి అంటేనే అసహ్యం పుట్టేలా చేశారు చిత్కారంతో లహరి మెడలో పసుపు తాడు తెంచేసి ఇందాక లహరి అలంకరించిన పూలదండ కూడా తెంచేసి ఆ పూల మీదే నిర్దాక్షిణ్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు షమ్మి వెళ్ళిపోతున్న కొడుకు చెయ్యి పట్టుకొని అన్నాడు రఘువీర్ నిజానిజాలు తెలియకుండా ఒక అమ్మాయిని శిక్షించడం తగదురా అని ఇప్పుడు నిజానిజాలు నా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి నాన్నగారు అన్నాడు షమ్మి ఆవేశంగా నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు ఇలా ఫోటోగ్రాఫర్లను పిలిచి ఫోజులు ఇవ్వరురా కొంచెం నిదానంగా ఆలోచించు దీని వెనుక దీని వెనుకన్నది మోసం నిరజానతనం సత్యం తన స్వార్థం కోసమే ఈ నిజాన్ని బట్టబయలు చేసినా అతడు నాకు ఉపకారమే చేశాడు ఒక కులటతో సంసారం చేసే దుర్గతి నాకు పట్టకుండా కాపాడాడు ఈ విషయంలో అతడికి నేను రుణపడి ఉంటాను కారెక్కి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు షమ్మి రసవత్రమైన సినిమా చూసి సినిమా మీద కామెంట్ చేస్తూ కదిలిపోయే ప్రేక్షకుల్లా వెళ్లిపోయారు ఆహుతులు హాలు బయట బుర్రు బుర్రున ఆటో శబ్దాలు కార్ల శబ్దాలు చివరికి రఘువీర్ కూడా భార్యతో నిస్సహాయంగా నిష్క్రమించక తప్పలేదు కిన్నెల కూడా తన స్నేహ బృందంతో చల్లగా నిష్క్రమించింది అక్కడ మిగిలింది లహరి ఆమె కుటుంబం చుట్టూ పరిహసిస్తున్నట్టుగా పడి ఉన్న ఫోటోలు ప్రేమలేఖలు బోన్లో నిలబడ్డ దోషిల మోహన్ రావు ఇలా జరుగుతుందని తెలిస్తే రాకపోదునని గొనగసాగాడు ఇప్పుడు నీ మీద కానీ మాధవి మీద కానీ నాకు కోపం లేదు చక్రపాణి ఇప్పుడు నా తాపత్రయమంతా నా సంతానం గురించే మాధవి నా దగ్గర నుండి వెళ్ళిపోయినప్పుడు నిండు గర్భిణి ఆమెకు కొడుకో కూతురో పుట్టి ఉండాలి నా సంతానం వెదిగి తెచ్చుకోవాలన్న తాపత్రయంతో ఒకరోజు సత్యానికి నా కథ చెప్పుకున్నాను ఈ మధ్యనే సుధ సత్యం ఇంట్లో కనిపించి నాలో కలవరం రేపింది సత్యానికి నా బాధ చెప్పుకున్నాను నా కూతురు కానీ కొడుకు గాని ఎక్కడ కనిపించినా వెతికి పెడతానని మాటిచ్చాడు సత్యం అతడికి వివరాలన్నీ ఇచ్చాను మొన్న సుధ పెళ్లి పత్రిక పంపి సుధే మీ కూతురు పెళ్లికి రండి అని కబురు పంపాడు కన్న కూతురి పెళ్లి కల్లారా చూసి ఆశీర్వదించి నిశ్శబ్దంగా నిష్క్రమించాలన్న ఉద్దేశంతో వచ్చాను తర్వాత నెమ్మదిగా సుధకి నా విషయం చెప్పి ఆమెను దగ్గరికి తీసుకోవాలనుకున్నాను దుర్మార్గుడు నా ఆలోచనలన్నీ తలక్రిందులు చేశాడు కుయుక్తితో పచ్చని పందిట్లో జరిగిన పెళ్లిని పెటాకులు చేశాడు అతడికి చెప్పాల్సిన గుణపాఠం నేను చెప్పకపోను అన్నాడు మోహన్ రావు అపరాధ భావంతో ఉంగిపోయిన తల ఎత్తలేకపోతున్నట్టుగా ఉన్న అమృతరావు గారు ఏం మాట్లాడలేదు యశోద సరే సరి భూప్రవేశం చేసే శీతలా ఉంది కృంగిపోనిది లహరి ఒక్కతే ఇదంతా ఒక నాటకం నాటకంలో తన పాత్ర ముగిసిన ఫీలింగ్ తనిప్పుడు స్వేచ్ఛా విహంగం ఎవరికీ కనిపించని జైలు జీవితం ముగిసింది ఏ అమ్మా నాన్నని దక్కించుకోవడం కోసం ఏ ఆడపిల్లా పెట్టనిది తాకట్టుగా పెట్టిందో ఏ ఆడపిల్ల పొందకూడని కలంకాన్ని పొందిందో ఆ అమ్మా నాన్నని ఇప్పుడు దక్కించుకోలేకపోతే తన శ్రమంతా వృధా ఈ కొత్త తండ్రి గురించి అసలు ఆమెకు పట్టనే లేదు ఆమెకు తెలిసిన తండ్రి ఒక్కడే అతడు అమృతరావు ఎవరో కన్నబిడ్డను తన పెద్ద కూతురిగా పెంచి ప్రేమామృతాన్ని పంచి పేరును సార్థకపరుచుకున్న అమృత హృదయుడాయన ఆ మహోన్నతుడి ముందు ఈ కోటీశ్వరుడైన మోహన్ రావు అల్పజీవి అనుకుంది ఇదంతా ఏమిటి సుధా ఈ ఫోటోలు ఈ ప్రేమలేఖలు నాకేమీ అర్థం కావడం లేదు అంది యశోద ఇంకొక మాట సుధని అడిగావంటే నా మీదొట్టు యశోద నీ కూతురి మీద నీకు నమ్మకం లేదా అది ఎలాంటిదో నీకు తెలియదా ఇదంతా ఆ సత్యం పన్నిన కుట్ర అని స్పష్టంగా కనిపిస్తుంటే నువ్వు సుధని అడిగి దాన్ని బాధ పెట్టడం ఏమిటి ఇప్పటికే అది బాధలో ఉంది అన్నారు రావుగారు ఇక్కడికి కథ నాపుతున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్